ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘు టీవీ. ఈరోజు ఒక నిజమైన కథని మీ ముందుకు చెప్తున్నాను. ఇది కథ కాదు, ఒక జీవితం. ఆ జీవితాన్ని నా మాట సహాయంతో ఒక అందాన్ని రూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చిన్న స్కూల్. ఆ స్కూల్లో ఒక 500 మంది విద్యార్థులు, 8 మంది టీచర్స్ ఫ్రెండ్స్. అయితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ సార్ ఆ సంవత్సరం యాన్యువల్ డే ఫంక్షన్ని చాలా ఘనంగా చేయాలని ఆశించి ఆ గ్రామ పెద్దని ఆ స్కూల్ ఫంక్షన్లో చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు ఫ్రెండ్స్. చదువులో ముందున్న విద్యార్థులు అందరికీ, ఆటపాటలలో ముందున్న విద్యార్థుల్లో అందరికీ మొదటి 2-3 బహుమతులు ఇచ్చారు ఆ గెస్ట్ చేతుల మీదుగా. ఆ స్కూల్లో టీచర్ గారు చాలా చక్కగా ఉపన్యాసించారు. ఆ చీఫ్ గెస్ట్ మనసు ఆ టీచర్ గారి ఉపన్యాసానికి కకావికలం అయిపోయింది. ఆ ఫంక్షన్ అయిన వెంటనే ఆ ప్రిన్సిపల్ సార్ యొక్క రిక్వెస్ట్తో ఆ చీఫ్ గెస్ట్ ఆ టీచర్ మేడంతో ఇలా మాట్లాడాడు. అమ్మా, నీ ప్రసంగం నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. నాకు ఒక కొడుకున్నాడు, వాడు అందంగా ఉంటాడు, వాడు జీవితంలో ఎటు వెళ్ళిపోతాడని నాకు భయంగా ఉంది. కానీ మంచోడు, నువ్వు అతన్ని వివాహం చేసుకుంటావా తల్లి? నీకు ఇష్టమైతే చెప్పు, నేను మీ పెద్దలతో మాట్లాడతాను అని డైరెక్ట్గా అడిగారు. అప్పుడు ఆ టీచర్ సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఈ విధంగా అంది, సార్, నేను మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మీ అబ్బాయి గారే నా చేత ఈ ప్రసంగం తయారు చేసి నాకు ఇచ్చి ఈ విధంగా మీ ముందు మీ మనసు దోచుకునే విధంగా నన్ను మాట్లాడటానికి నాకు అవకాశం కల్పించారు అంటూ చెబుతూ సిగ్గుతో నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ చీఫ్ గెస్ట్ చాలా సంతోషంగా ఆ టీచర్ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి వారిద్దరు పెళ్లి చేసి సిటీలో ఒక చిన్న స్కూల్కి స్థాపించారు. అది చిన్న స్కూల్ ఆనాడు, నేడు 25,000 మంది విద్యార్థులతో ఉన్న ఒక పెద్ద స్కూల్గా తయారైంది. ఎంతోమంది పెద్దల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. చాలామంది కూడా ఆ స్కూల్ని మెచ్చుకుంటున్నారు. అందులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రోజున ఆ స్కూల్ ఆ రాష్ట్రంలో చాలా పెద్ద స్కూల్, చాలా పెద్దగా డెవలప్ అయింది. ఇది నిజం ఫ్రెండ్స్. ఒక కుటుంబం యొక్క పెద్ద మనుషుల గురించి నేను మాట్లాడటం మూలాన వారి యొక్క పేర్లు నేను చెప్పట్లేదు. ఎవరి మనసుకైనా బాధ కానీ కలిగిస్తే నన్ను క్షమించగలరని నేను వినయంగా మీ ముందుకు కోరుకుంటున్నాను. నా పేరు పంతగడ మధుపాల్, ఫ్రమ్ రఘుటీవీ ఫ్యాన్స్.